అపస్మారక స్థితిలో పడి ఉన్న శ్వేతని ఇక చేతులలో ఎత్తుకొని రాజ్ హాస్పిటల్కి తీసుకొని వస్తాడు. కావ్య అది చూసి షాక్ అవుతుంది. తన చేతిలో ఉన్న శ్వేతని చూసి అంతకుముందు ఐస్ క్రీమ్ వీళ్ళిద్దరూ కలిసి తిన్నారు, ఇప్పుడు ఆవిడ్ని రెండు చేతుల్లో ఎత్తుకొని తీసుకొస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అని కావ్య అనుకుంటూ ఉండగా ఇంతలోపు ఇద్దరు నర్సులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావా, భర్త అంటే అలా ఉండాలి, ఆవిడ్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఆవిడికి ఏదో ప్రమాదం జరిగింది కానీ భర్త పక్కకి వెళ్ళిపోలేదు, చాలా ప్రేమగా టెన్షన్ పడుతున్నాడు. డాక్టర్ గారితో ఎంతో బ్రతిమాలతూ, నా భార్యను ఎలాగైనా కాపాడండి, రక్షించండి, ఆవిడ లేకపోతే నేను భరించలేను అని అంటున్నాడు. భర్త అంటే అలా ఉండాలి, భార్యని ఎంతగా ప్రేమిస్తున్నాడు అని నర్సు ఇంకో నర్సుతో చెప్తూ ఉండగా కావ్య మాటలు విని చాలా బాధపడుతుంది. ఇక కిటికీలో నుంచి చూస్తూ ఉండగా శ్వేత చేతిని రాజ్ చేతిలోకి తీసుకొని, నేను నీకున్నాను, నువ్వు ఏమీ బాధపడద్దు అని కొండంత ధైర్యం చెప్తూ ఉంటాడు. ఆ మాట విని కావ్య అపార్థం చేసుకొని గుండె నిండా బాధతో కళ్ళల్లో కన్నీరు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది. ఉదయాన్నే కళ్యాణ్ ఓ పక్కన కూర్చొని కవితలు రాసుకుంటూ ఉంటే అనామిక కాఫీ చేసి తీసుకొచ్చి తన చేతిలో పెడుతుంది. రా అనామిక, ఇలా నా పక్కన కూర్చో, నువ్వు కూర్చుంటే ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంటుంది అని అనగానే అనామిక ఇలా అంటుంది, ఏవండి ఎప్పుడు ఈ కవిత్వాలు రాసుకోవడమేనా, మీరు కూడా బావగారిలాగా ఏం చెక్క బ్యాగ్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అనడంతో, ఎప్పటి నుంచో నేను ఆఫీస్కి వెళ్ళడం నాకు అలవాటు లేదు, ఎప్పుడైనా అన్నయ్య బాగా ఇంపార్టెంట్ అంటే నన్ను రమ్మంటారు, అప్పుడు కూడా కాసేపే నేను ఆఫీస్లో ఉండి వచ్చేస్తాను, నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళింది లేదు అని అంటాడు. ఆ మాటతో షాక్ అవుతుంది అనామిక. అంటే పని పాట లేకుండా ఇలా ఖాళీగా కూర్చొని కవిత్వాలు అవి రాసుకుంటావన్నమాట, ఇలా అయితే భార్యగా నాకు ఇంటా బయట గుర్తింపు ఎలా ఉంటుంది, నా భర్త ఏదో ఒకటి చేస్తేనే కదా నాకు నలుగురిలో గుర్తింపు, ఏమీ చేయకుండా ఇలా ఖాళీగా కవితలు రాసుకుంటూ ఉంటే అసలు అందరి దగ్గర నేను చులకనైపోతాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అదే సమయానికి రాహుల్ వస్తాడు. ఏంటి కళ్యాణ్ ఇక్కడ కూర్చున్నావు, ఓ కవితలు రాసుకుంటున్నావా, ఏంటి అనామిక నువ్వేంటి డల్గా ఉన్నావు, కళ్యాణ్ గురించి ఆలోచిస్తున్నావా, నువ్వెంత ఆలోచించినా వృధా, ఎందుకంటే రాజులాగా తను ఆఫీస్కి వెళ్ళలేడు, ఏ పని చేయలేడు, అందుకని ఖాళీగా ఉంటూ ఈ కవితలు అవి అలవాటు చేసుకున్నాడు. నేను ఆఫీస్కి వెళ్ళినా వాళ్ళకి ఇష్టం ఉండదు, నన్ను అక్కడికి రానివ్వరు, నా పరిస్థితి కళ్యాణ్ పరిస్థితి ఇంచుమించు ఒకటే, నువ్వు ఇలా మైండ్ పాడు చేసుకోవద్దు, వేస్ట్ విషయాల గురించి ఆలోచించి, కొన్ని జీవితాలు అంతే అలా బ్రతికేయటమే అని అనగానే ఇంకా చాలా కోపం వస్తుంది అనామికకి. చూసావా అనామిక ఎంత మాట అన్నాడో, పని పాట లేకుండా నేను ఖాళీగా ఉండి ఈ దిక్కుమాలిన కవితలు రాసుకుంటున్నానని అంటున్నాడు. నా కవితలకి ఎవ్వరు ఎలాంటి గుర్తింపు ఇవ్వరు, నిజంగా నా కవితల్ని నువ్వు ఇష్టపడ్డావు కాబట్టే, నువ్వంటే నాకు అంత ఇష్టం, నాలో ఉన్న టాలెంట్ని నువ్వు గుర్తించావు కాబట్టే నిన్ను నేను ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను అని అనగానే, అది తప్ప ఇంకా నువ్వు ఏమీ చేయలేవు, కానీ నీ నుంచి నేను ప్రేమని మాత్రమే కోరుకోలేదు, డబ్బుని ఆస్తిని అలాగే పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ నేను కోరుకుంటున్నాను అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది అనామిక. ఇక తర్వాత కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అనామిక దగ్గరికి రుద్రాణి వస్తుంది. ఏంటి అనామిక ఆలోచిస్తున్నావు, నీ భర్త గురించా, నీ భర్త గురించి నువ్వు పెద్దగా ఆలోచించినా ఉపయోగం ఉండదు, ఎప్పటి నుంచో ఇంట్లో ఉంటున్నాను కాబట్టే నాకు అందరి గురించి బాగా తెలుసు, కళ్యాణ్కి ఏ పని చేత కాదు, ముఖ్యంగా అలా తయారవ్వడానికి కారణమే రాజు, ఆఫీస్కి రానివ్వడు, ఆఫీస్కి రప్పించి వర్క్ అప్పగిస్తే కదా అక్కడ సంగతి అంతా తెలుస్తుంది, కానీ ఎప్పుడు కూడా ఆఫీస్కి తీసుకువెళ్ళడు, నా కొడుకుని కూడా ఎందుకు పనికిరాని వాణ్ణి చేసేసి ఆఫీసులో అడుగు పెట్టకుండా చేసేశాడు. ఓ భార్యగా నువ్వెంత బాధపడతావో నాకు బాగా తెలుసు, భర్తకి పని పాట లేకుండా ఇలా ఉంటే ఏ భార్య మాత్రం తట్టుకుంటుంది అని అనగానే, అయితే ఈ పరిస్థితిని మార్చలేమా అని అంటుంది. ఎందుకు మార్చలేమో, నువ్వు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు, ముఖ్యంగా కళ్యాణ్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేలా చేయొచ్చు, కాకపోతే నువ్వే బలంగా అనుకోవాలి అని అంటే, నిజమే ఆంటీ, అందుకు నా దగ్గర ఓ ఆలోచన ఉంది అని చెప్పి రుద్రానికి తన ఆలోచన చెబుతుంది. అయితే ఈ ఆలోచన చేస్తే గనుక కళ్యాణ్ రాహుల్
ఇద్దరు రాజ్ కంపెనీలో చక్కగా ఇద్దరు వెళ్ళి వర్క్ చేసుకుంటారు. రాజ్ని మెల్లగా తప్పిస్తే సరిపోతుంది. ఎండి సీట్లో కళ్యాణ్ రాహుల్ ఇద్దరు కూర్చుంటారు. రాజ్ ఇంటికి వస్తాడు. ఇలాగే చేద్దాం అని అనగానే ఇద్దరు ఒకరి చేతిలో మరొకరు చెయ్యి కలుపుకొని హైఫై కొట్టుకుంటారు. ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన కావ్య పడుకుంటుంది. కావ్యకి ఇక సెక్రటరీ కాల్ చేస్తుంది. ఇదేంటి శ్వేత ఈ టైంలో కాల్ చేస్తుంది అని అనుకొని హలో అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో మేడం నేనండి అని అనగానే సరే కానీ ఈ టైంలో కాల్ చేసావేంటి అని అంటే మేడం చాలా ఇంపార్టెంట్ విషయం అందుకే కాల్ చేయాల్సి వచ్చింది అని అంటుంది. సరే ఏంటో చెప్పు అని అనగానే సార్కి ఫోన్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయడం లేదు. చాలాసార్లు ఫోన్ చేశాను కానీ లిఫ్ట్ చేయడం లేదు. 2 కోట్ల ప్రాజెక్టు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఇచ్చిన వాళ్ళకి డిజైన్స్ వేసి ఇవ్వకపోతే ఆ ప్రాజెక్టు పోతుంది. ఆ ప్రాజెక్టు పోవటం వల్ల మార్కెట్లో సార్కి విలువ కూడా తగ్గిపోతుంది. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఆయన ఫోన్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు అని అంటే అదేంటి ఫోన్ చేయటం ఏంటి నువ్వు ఆయనకి, ఆయన ఆఫీస్కే కదా వచ్చింది, ఇప్పుడు నువ్వు ఉంటున్న ఆఫీస్లో లేరా అని కావ్య అడగడంతో లేరు మేడం అసలు ఆఫీస్కే రాలేదు అని అనగానే కావ్య షాక్ అవుతుంది. సరే ఏదో ఒకటి నేను చూస్తాలే కానీ ముందు ఆ డిజైన్స్ ఏమో నాకు పంపించు, నేను ఆ డిజైన్స్ చూసి ఇంపార్టెంట్వి కొన్ని రెడీ చేసి పంపిస్తాను అని అనగానే సరే మేడం కాకపోతే ఇలా నేను మీకు ఫోన్ చేసి ఈ విషయం చెప్తాను కదా, మీరు డిజైన్స్ వేసిచ్చారు అన్న విషయం ఆ సార్కి తెలిస్తే నన్ను తిడతారు మేడం చెప్పొద్దు అని అంటే నిన్ను తిట్టడం ఇప్పుడు ముఖ్యం కాదు, ఆ డిజైన్స్ వాళ్ళకి అందించటం ముఖ్యం, ముందు ఆ పని చూడు అని చెప్పగానే సరే మేడం ఇప్పుడే నేను మీకు మీ మెయిల్కి నేను పంపిస్తాను అని చెప్పి ఇక కొన్ని డిజైన్స్ తనకి పంపించడంతో అందులో కొన్ని సెలెక్ట్ చేసి కొన్ని తీసేసి మంచి మంచి డిజైన్స్ ఏవి బాగా అవసరమో అవే చక్కగా వేసి ఇక పంపిస్తుంది శ్వేతకి. ఇక శ్వేత ఆ డిజైన్స్ చూసి చాలా బాగున్నాయి మేడం, సార్ ఒకరే గొప్ప గ్రేట్ అనుకున్నాను కానీ మీరు కూడా గ్రేటు, మీ ఇద్దరికిద్దరు ఇద్దరు గ్రేటే మేడం, చాలా అద్భుతంగా వేశారు. ఈ డిజైన్స్ పంపించేసిన తర్వాత ఆ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో ఇక వెనక్కి రాదు, సార్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి అంటుంది. సరేలే అని కావ్య ఫోన్ పెట్టేస్తుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన శ్వేత దగ్గరికి హుటాహుటిన వెళ్తాడు రాజ్. అక్కడికి వెళ్ళిన తర్వాత శ్వేతని చూసి శ్వేత ఎందుకు ఇలా కంగారు పడుతున్నావు, ఏం జరిగింది అని అనగానే వచ్చావా రాజ్, నిన్ను రావద్దని చెప్పాను కదా, నువ్వు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు అందుకని రావద్దన్నాను, నాదేదో నేను నా బాధ ఏదో నిన్ను పడతాను అనుకున్నాను, నువ్వు వచ్చావేంటి అని అంటే పర్వాలేదులే నీ బాధ అయితే నా బాధ కాదా, నువ్వు ఏదో ఆపదలో ఉన్నావు అనిపించింది అందుకని ఇలా వచ్చాను, ఎందుకు కంగారు పడుతున్నావు అని అంటే రాజ్ ఈ రూమ్లో ఎవరో ఉన్నారనిపిస్తుంది, నన్ను భయపెడుతున్నారు అని అంటే ఇక్కడ ఎవరున్నారు, ఎవ్వరూ లేరు అని అంటాడు. మరి టీవీ ఆన్ అయి ఉంది చూడు, నేను టీవీ ఆన్ చేయకపోయినా ఇక్కడ టీవీ ఆన్ అయి ఉంది అని అనగానే ఇక రాజంతా చెక్ చేసి నువ్వు రిమైండర్లో పెట్టావు అందుకని టీవీ ఆన్ అయింది, కావాలంటే నువ్వు సెట్ చేసిన రిమైండర్ చూడు అని చూపిస్తాడు. ఓ అవును రాజ్ నిజమే, నేనే ఇందాక రిమైండర్లో పెట్టాను, రిమైండర్లో పెట్టి మర్చిపోయాను అని అంటాడు. మరి చూసావా నువ్వే తప్పు చేసి ఇప్పుడు నువ్వే ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అనగానే మళ్ళీ అంతలోనే శ్వేత అనుమానంగా సరే టీవీ అయితే నేను రిమైండర్లో పెట్టాను కానీ ఫ్లవర్ వాజ్ చూడు కింద పడిపోయింది, నేను ఇలా కింద ఎందుకు పడేస్తాను అని అంటే చూడు శ్వేత ఈ ఫ్లవర్ వాజ్ కింద పడిపోతే నేనే తీసి టేబుల్ మీద పెట్టాను అని అనగానే సరే అయితే మరి అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న చాకు కింద ఎందుకు పడిపోయింది, చాకుని నేనెందుకు కింద పడేస్తాను, గాలిలో వచ్చి అదే ఎగిరి కింద పడిపోయిందా అని అనుమానంగా అయోమయంగా కంగారుగా అంటూ ఉంటుంది ఇక శ్వేత. అప్పుడు ఆ మాటతో ఇప్పుడేంటంటావు, ఈ పిల్లు ఏదో వచ్చి ఉంటుందిలే అని చెప్పి అంటూ ఉంటాడు. చూడు శ్వేత నువ్వు కాస్త కంగారు పడద్దు, ప్రశాంతంగా ఉండు, ఇప్పుడు నేను వచ్చాను కదా, ఇప్పుడు కూడా నువ్వు కంగారు పడుతూ ఉంటే ఎలా చెప్పు అని 2 భుజాలు పట్టుకొని ఇక శ్వేతకి ధైర్యం చెప్తూ ఉంటాడు రాజ్. అయితే ఆ ఇంట్లో ఉన్న ఒక అజ్ఞాత వ్యక్తి డోర్ కర్టన్ నుంచి
పక్కకి వచ్చి వాళ్ళకి కనిపించకుండా వీడియో అంతా తీసి ఆ వీడియోని కావ్యకు పంపిస్తాడు. ఇక కావ్య డిజైన్స్ అన్ని పూర్తి చేసి పడుకుంటూ ఉండగా తన ఫోన్కి ఏదో మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి చూస్తుంది కావ్య. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఒక చీకటి గదిలో రాజ్ అలాగే శ్వేత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండడం చూసి షాక్ అవుతుంది. ఆఫీసులో ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని చెప్పి వెళ్ళిన వ్యక్తి ఇలా శ్వేతతో ఉన్నారేంటి, ఈ వీడిని నేను అంతకుముందు రోడ్డు మీద ఐస్ క్రీమ్స్ తింటున్నప్పుడు రాజ్ని ఈ వీడిని నేను చూశాను, మళ్ళీ ఇప్పుడు నేను ఈ వీడియోలో చూస్తున్నాను, అసలు ఆయనకి అక్కడ ఇంత రాత్రిపూట ఏం పని. ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియోని నాకు పంపించిన వ్యక్తి ఎవరు, పంపించాల్సిన అవసరం ఆయనకి ఏముంది అని అనుకొని చాలా అయోమయంగా బాధగా ఉంటుంది కావ్య. కానీ ఆ బాధని ఎవరికీ కనిపించకుండా ఇంట్లో పనులన్నీ కూడా చకచకా చేసుకుంటూ అందరికీ కాఫీలు అవి ఇస్తూ ఉంటుంది. అప్పుడు అపర్ణ ఇలా అంటుంది, ఏడి రాజ్ ఏడి అని అనగానే, అది అత్తయ్య రాత్రి ఏదో వర్క్ ఉండి ఆఫీస్కు వెళ్ళారు అని అంటే ఏదో వర్క్ ఉండడం ఏంటి అని అంటుంది. అంటే అత్తయ్య కొన్ని డిజైన్స్ అర్జెంటుగా పంపించాల్సినవి ఉన్నాయట, అందుకని ఆఫీస్ స్టాఫ్ అంతా ఆఫీస్లో ఉన్నారు, వాళ్ళందరి చేత వర్క్ చేయిస్తున్నారు అని అనగానే, ఏదేమైనా నా కొడుకు చాలా గ్రేట్, వాడు నిద్ర కూడా మానుకొని మన కోసం ఇంతలా కష్టపడుతున్నాడు అని అపర్ణ అనడంతో ఇందిరాదేవి ఇలా అంటుంది, అవునపర్ణ నా మనవడు చాలా బంగారం, ఈ ఆస్తిని రెట్టింపు చేస్తున్నాడు, వాడికి ఆ సత్తా ఉంది, ఇంకా వాడు డెవలప్ చేస్తాడు, అందుకని కదా బిజినెస్ బాధ్యతని రాజ్ భుజాన ఎత్తింది, రాజు చాలా బాగా చేస్తాడు అని చెప్పి రాజు గురించి మెచ్చుకుంటూ ఉండగా ఇక రుద్రాని ఇక ధాన్యలక్ష్మి వైపు చూస్తుంది. ధాన్యలక్ష్మి కూడా ఇలా అంటుంది, అవునత్తయ్య గారు కరెక్ట్గా చెప్పారు, రాజు చాలా గ్రేటు, తనకంటే ఎవ్వరు కూడా గొప్ప కాదు, రాజు కష్టపడి రాత్రి పగలు కష్టపడి ఈ ఆస్తిని ఇంకా రెట్టింపు చేస్తున్నాడు, ఏదైనా నిబద్ధతతో పనిచేస్తాడు అని చెప్పి రాజ్ని మెచ్చుకుంటూ ఉండగా రుద్రాని తనని చూస్తూ ఉండడం చూసి, ఏంటి ధాన్యలక్ష్మి నువ్వేమో రాజుని ఆకాశానికి ఎత్తేస్తున్నావు, కానీ నీ కొడుకు పతనమైపోయాడు కదా, ఒక భార్యగా అనామిక ఎంత బాధపడుతుంది, నీ కోడలు గురించి ఎప్పుడైనా ఆలోచించావా, రాజు గురించి నువ్వు అలా మెచ్చుకుంటూ ఉంటే నీ కోడలు అనామిక కళ్యాణ్ గురించి ఏమర్థం చేసుకోవాలి, ఎంత బాధపడుతుంది అని అంటే, ఇందులో బాధపడడానికి ఏముంది అని అంటుంది, బాధ ఉండదా చెప్పు, రాజు అక్కడే అంత బిజినెస్ని ఏలుతున్నాడు, అసలు కళ్యాణ్ ఆఫీస్లో కూడా అడుగు పెట్టడు, నీకంటే ఏమీ ఉండదు కానీ బాధ, భార్యగా అనామికకి తన భర్త చులకనైపోతున్నాడు అన్న బాధ ఉండదా, నీ భర్త ఏం చేస్తున్నాడు అని ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెబుతుంది, అందుకని బాగా ఆలోచించు అని అంటే, అంతేనంటావా అనామిక నా కొడుకు కోసం బాధపడుతుందంటావా అని అంటే, ఎందుకు బాధపడదు, ఈ ఇంట్లో కావ్యకు ఉన్న స్థానం ఇక అనామికకి ఉంటుందా, కావ్య భర్త చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ కోట్లు సంపాదిస్తున్నాడు, కానీ అనామిక భర్త అయిన నీ కొడుకు ఎందుకు పనికిరాని కవితలు వేస్తున్నాడు, రేపటి రోజున ఇవే చాలా పెద్ద తారతమ్యాలు అయిపోతాయి అని అనగానే, అవును నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది అని అమాయకంగా ధాన్యలక్ష్మి అంటుంది. మరి ఏం ఆలోచిస్తున్నావు, నీ కొడుకు కూడా ఆఫీస్కి వెళ్తే బాగుంటుంది కదా అని అంటే, అవునవును కళ్యాణ్ కూడా ఇక రేపటి నుంచి రాజుతో పాటు ఆఫీస్కి వెళ్ళేలా నేను చేస్తాను అని ధాన్యలక్ష్మి అనగానే, సక్సెస్, నా ప్లాన్ సక్సెస్ అయింది, మెల్లగా నా కొడుకు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతే రాజుని తప్పించడానికి బాగుంటుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక రుద్రాని. ఇక అదే సమయానికి రాజు రావడంతో, ఏంటి నాన్న రాత్రంతా నిద్రలేనట్టుంది, కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఇప్పటికే నువ్వు ఎంతో కష్టపడ్డావు, ఇంకా నువ్వు కష్టపడ్డం ఎందుకు నాన్న అని అనగానే, అయ్యో పర్వాలేదు నానమ్మ ఏమైందిలే, ఇప్పుడు కష్టపడితేనే కదా తర్వాత రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి అంటాడు. సరే వెళ్ళు రెస్ట్ తీసుకో అని అనగానే ఇక రాజ్ లోపలికి వెళ్తాడు.
వెళ్ళి రాత్రంతా నిద్ర లేకపోవడంతో పడుకుంటాడు. అలా పడుకోగానే ఇక సెక్రటరీ శృతి ఫోన్ చేస్తుంది. తన ఫోన్ చూసి అమ్మో ఇప్పుడు ఆ డిజైన్స్ కోసం అడుగుతుంది, నేనేమో శ్వేత పనిలో పడిపోయి మర్చిపోయాను అని అనుకొని హలో అంటాడు. సార్ డిజైన్స్ అని అనగానే అయ్యో డిజైన్స్ గురించి నేను మర్చిపోయానే, ఇప్పుడు ఎలా, 2 కోట్ల డీలింగు, 2 కోట్లు పోతే పోయింది కానీ మార్కెట్లో నాకున్న పరువు పోతుంది, ఇప్పుడు ఎలా అని చాలా కంగారుగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక ఆ సమయంలో కావ్య డిజైన్స్ తీసుకొని వస్తుంది. ఇదిగోండి వీటి గురించే కదా మీరు టెన్షన్ పడుతుంది, రాత్రంతా ఈ డిజైన్స్ కోసమే కదా మీరు ఆఫీసులో కష్టపడింది అని ఇవ్వగానే భయపడుతూ భయం భయంగా కావ్యని చూస్తాడు రాజ్. కావ్య డిజైన్స్ తీసుకుంటాడు. ఈ డిజైన్స్ నీకెలా తెలుసు అని అనగానే నాకు అన్నీ తెలిసిపోతాయి, ముద్ర కంపెనీ వాళ్ళు అడిగిన డిజైన్స్ ఇవే కదా, ముద్ర కంపెనీకి ఇచ్చేయండి అని అనగానే కావ్య ఇవంతా నీకు అని అనగానే చెప్పాను కదా ఎలాగోలా అన్నీ నాకు తెలుస్తాయని అని ఇండైరెక్ట్గా ఇక అర్థం వచ్చేలా మాట్లాడుతుంది. ఇక డిజైన్స్ చూసి థ్యాంక్స్ కావ్య, నాతో ఏదైనా మాట్లాడాలా అని భయం భయంగా అంటాడు. మీతో ఏమీ మాట్లాడటానికి ఏమీ నా దగ్గర లేదు, మీరు నాకేమైనా చెప్పాలనుకుంటున్నారా అని కావ్య అంటుంది. లేదు అని అంటాడు. చాలా కంగారుగా భయం భయంగా ఉంటాడు రాజ్ కావ్యని చూసి. ఇక తర్వాత శ్వేత శృతితో ఇలా అంటాడు, ఏయ్ నీకు బుద్ధి ఉందా, రాత్రి నేను ఆఫీస్లో లేని విషయం కావ్య మేడంకి చెప్పావా అని అంటే అవును సార్, నాకు ఏం చేయాలో అర్థం కాలేదు సార్, అందుకని కావ్య మేడం హెల్ప్ ఉండాలని చెప్పి మేడంకి కాల్ చేశాను, ఆ మేడమే దేవతలాగా డిజైన్స్ వేసి ఇచ్చారు, ఇప్పుడు ఆ 2 కోట్ల డీలింగ్ నిలబడింది అంటే కావ్య మేడం వల్లే కదా సార్, నాదేమైనా తప్పా అని అంటే నీదేవి తప్పులేదు నాదే తప్పు, అసలైనా ఆఫీస్లో లేనన్న విషయం ఎందుకు చెప్పావు నువ్వు అని అంటాడు. సారీ సార్ అని శృతి అంటుంది. ఇప్పుడు ఎలా, కావ్య నా గురించి ఏమనుకుంటుంది, ఎలా ఆలోచిస్తుంది, నా గురించి ఏమైనా అనుమాన పడుతుందా, అబద్ధం చెప్పానని ఒక అబద్ధాల కోరలా చూస్తుందా, ఓ మోసగాడిలా చూస్తుందా, ఏమీ చెప్పడం లేదు కానీ తన చూపు నన్ను కాల్చివేస్తున్నట్టు అనిపిస్తుంది, ఏదో నన్ను గుచ్చిగుచ్చి అనుమానించి అడుగుతున్నట్టు తన కళ్ళు నాకు అనిపిస్తున్నాయి, ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటాడు ఇక రాజ్. ఏదేమైనా థ్యాంక్ గాడ్ కావ్య నన్ను కాపాడింది, డిజైన్స్ రాత్రంతా మేల్కొని కూర్చొని వేసి నిజంగా 2 కోట్ల ప్రాజెక్టు చేజారిపోకుండా నన్ను సేవ్ చేసింది, నేనేమో శ్వేత దగ్గరికి వెళ్తే కావ్య మాత్రం నేను చేసే పనిని తను నిర్వర్తించి బాధ్యతగా తను నిర్వర్తించి పని పూర్తి చేసింది, నిజంగానే కళావతి గ్రేట్. ఈ మాట తనతో అనకపోయినా నా మనసులో నేను ఎన్నోసార్లు అనుకున్నాను, అయినా కళావతిని మెచ్చుకోకూడదు, మెచ్చుకుంటే తల మీదకి కూర్చుంటుంది, అందుకనే తన గురించి ఏదైనా మెచ్చుకున్నా మనసులోనే మెచ్చు